మనం ఒక పని చేసే ముందు ఇది శాస్త్రీయమా లేక జనాచారమా తెలుసుకొని చేయాలి. శాస్త్రీయమైతే ఇంకా దాన్ని మార్చడానికి లేదు చేయాలి. జనాచారం అంటే జనులు ఎవరో ఒకళ్ళు ఆచరిస్తే ఇంకొకళ్ళు దాన్ని ఆచరించడం మొదలు పెడితే అప్పుడు దాన్ని తోసి రాదనవచ్చు. జనాచారాన్ని కావాలంటే విడిచిపెట్టచ్చు, ఎందుకని దానికేం ప్రమాణం లేదు కనుక. ఉదాహరణకి హారతి ఇచ్చాను దేవుడికి, ఇచ్చిన తర్వాత నేరాజనానంతరం శుద్ధాచమనం కుర్యాత్ అంటే ఎక్కడ వెయ్యాలది, దేవుడి మీద పొయ్యాలి అని బృహస్పతి యొక్క మంత్రశాస్త్రం బార్హస్పత్య స్మృతిలో. కానీ అందరూ ఎక్కువ ఏం చేస్తారు, ఆ నీళ్లు తిప్పి హారతి పాత్ర మీద వేస్తారు. దానికి గల కారణం ఏమిటి, ఏ వెండి పాత్రలోనో హారతి ఇచ్చినప్పుడు ఆ వెండి పాత్ర బాగా కాలిందిట, కాలిందం తట్టుకోలేక ఒక ఆయన దాని మీద నీళ్లు పోసేట. ఓహో, ఈయన పోసాడు కనుక వెండి పాత్ర మీద నీళ్లు, ఇక మీదట మనం హారతి అయిన తర్వాత నీళ్లు గిరగిరా తిప్పి పాత్ర మీద పోయాలని ఇంకోటి ఎవడో దాన్ని చూసి అనుకరించాడు. ఇదనమాట గతానుగతికో లోక అంటే. కానీ మంత్రశాస్త్రాలన్నీ ఏం చెబుతున్నాయి, ఆ నీళ్లు తిప్పిన తర్వాత నేరాజనానంతరం దేవుడి మీద పోయాలి అని, దేవుడికి ఆ ఉష్ణత వల్ల వచ్చేటటువంటి తీవ్రత తొలగించాలి అని శాస్త్రం. ఇలా జనాచారాలు ఎన్నున్నాయో లెక్కలేదు, అవి ఎక్కడుంటాయో తెలియదు, ఏ పురాణాల్లో ఉండవు.